చోరా, నువ్వే నా సింహాచలం కొడుకువి? నువ్వు ఎక్కడ వెతికినా నీ బాబు కనిపించడ్రా? కొండారెడ్డి మీ వాళ్ళుండే చోటికి వెళ్ళాడ్రా? ఆయన గురించి నీకు తెలీదు. ఒక్క వేటికి మూడు తల్లు తెగిపడతాయరా? ఈ పాటికి ఎన్ని తల్లు తెగిపడి ఉంటాయో, నీ వాళ్ళు అక్కడ చస్తూ ఉంటారు. నువ్వెక్కడ చావబోతున్నావు? పట్టుకోండిరా. మనమంతా తప్పించుకునే విషయం ఎలాగో కొండారెడ్డికి తెలిసింది సూర్య. చిన్నపిల్లలందరినీ ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. నాకు వీలైనంత వరకు కాపాడను సూర్య, కనిపెట్టేశారు. ఈ దారుణం నాతోనే అంతమైపోని మన వాళ్ళు ఎలాగైనా కాపాడు సూర్య. మట్టిలో పోయి చివరి ప్రాణం నాదే. ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ ఎక్కి సత్యా. కొండారెడ్డి ఏరియాకి వచ్చి నా వాడు కడప రాజాని చంపుతావా? ఇప్పుడు చంపరా. వీడే కదా వస్తాడన్నా, నీ కళ్ళ ముందే వీణ్ణి చంపి లాక్కుని వెళ్ళి నా కోచ కాళ్ళ మీద పడేస్తాడ్రా. ఒరే సూర్య, నా గురించి పట్టించుకోకు. మన వాళ్ళందరినీ కాపాడాలి. వేసేవాణ్ణి లేపేయ్. సూర్య, నా కొడుకు సూర్య. జై సూర్య. రేయ్ కొండారెడ్డి, నువ్వు నన్ను చంపలేవురా? నా కొడుకు నిన్ను చంపుతాడు. నువ్వు మగాడవైతే వాడితో పోటీ పడు.
ఎంతమందున్నారా సరే రమ్మనండి రమ్మనంట్రా ఎవడొచ్చినా సరే వాడికి ఇదే గతి ప్రాణాలతో రాలేనన్నావు వచ్చాను మా నాన్నని మా వాళ్ళని కాపాడలేనన్నావు కాపాడాను కడుపు అంటే కొండారెడ్డి అన్నావు ఇప్పుడు ఆ కొండారెడ్డి నా గాలి కిందన్నారా నన్ను మగాడినా అని అడిగావు కదా నేను మగాడినేరా నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన శవానివి ఇక మీదట కొండారెడ్డి కోచ అంటూ ఎవడైనా వచ్చాడో నరికేస్తా మా వాళ్ళందరినీ చితకపోది నీ బాబుని కాపాడలేదు కదూ ఒక్కడు కడప చాటి వెళ్ళలేడు వెళ్ళిపోతున్న నీ వాళ్ళందరికీ వేశాను ముట్టగా వేశాను నువ్వు కడప రాజును కొట్టినప్పుడే నేను కోలుకున్నాను నీ బాబు నక్సలైట్ అని చెప్పే పోలీస్ స్టేషన్ లో ఉంచావు ఒక్క క్షణంలో కూర్చున్న చోటు నుంచి అన్నిటినీ మార్చి పంపించాను తీవ్రవాదుల నాయకుడిని విడిపించడానికి పోలీస్ స్టేషన్ పై దాడి పోలీసులపై తిరగబడి తుపాకులతో పారిపోయిన తీవ్రవాదులు ఎలా ఉంది నక్సలైట్లు అంటే ఎంక్వైరీలు ఉండవు డైరెక్ట్ గా ఎన్కౌంటరే ఇదిగో మావాడే ఫోన్ ఏ ఇన్స్పెక్టర్ షూటింగ్ ఆర్డర్ తీసుకున్నావు సార్ ఎవడు ఏం చెప్పినా వినొద్దు అందని లేపేసాయి ఓకే సార్ ఒక్కొక్కడి చావుకాక వినాలనుందా వినరా మా నాన్నరా మా వాళ్ళురా వద్దని చెప్పరా హలో వద్దని చెప్పరా హలో హలో అని ఏడ్చి మొత్తుకొని జన్మ మెత్తి తిని అనుభవించి తిని అంటూ పాట పాడతాను అనుకున్నావా అందులో వెళ్ళేది మా వాళ్ళు కాదురా మీ వాళ్ళు కొండారెడ్డి గారు పిలిచారని చెప్పి మమ్మల్ని ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారండి నువ్వు కంత్రివైతే నేను జగత్ కంత్రీన్రా నువ్విలాంటి యదో పనులు చేస్తావని నేను ముందే ఊహించానురా ఏదో పొడిచాను నొక్కేశాను అన్నావు నేను అన్ని మార్చి నొక్కేశాను బస్సులో ఒక ముఖ్యమైన అతిథి ఉన్నాడు ఎవరో తెలుసా వెళ్ళివాళ్ళని పట్టుకోండి విను సార్ పెళ్లికొచ్చిన వాళ్ళు కిడ్నాప్ చేసి పారిపోతున్నారు నువ్వెవర్రా సార్ నేనే సార్ కొండారెడ్డి తమ్ముడి కొండారెడ్డి తమ్ముడు ఎవరో నాకు తెలియదా కోచ బామద్రయ్య నేను నీ మొహానికి కోచ చెల్లి కావాల్సి వచ్చిందా
ఎన్కౌంటర్లో వేసామని చెప్పాడు రా. అది రక్తాన్ని మాత్రమే చూసింది, ఇది మా చెమటతో తడిసింది. దీంతో నరికితే ఏమవుతుందో తెలుసా? ధైర్యం ఉంటే ఇప్పుడు నరకరా, నరకు. రావా దట్టమ్మ, నా బాబుడిని చంపావు కదా, వీళ్ళని కాల్చి పారే, చంపే, కాల్చి పారే. వీళ్ళంతా నీ పోలీసులు కాదురా, నిజమైన పోలీసులు. తన్నులు తిని కూర్చున్న నువ్వే ఇన్ని పనులు చేస్తే తన్నిన నేనెన్ని పనులు చేయాలి? నీ ల్యాప్టాప్ చూసినప్పుడే వేశాను రా ప్లాన్. ఆ రోజే నెట్ లో అన్ని డీటెయిల్స్ పంపించేశాను, అందుకే పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వస్తున్నారు. ఓకే, సార్ ఇతనే జయసూరి. అయినో, మనం ఈ ఆపరేషన్లోకి దిగినా ఇలాగే జరుగుండేది. యుద్ధం అన్నాక కొంతమంది చావక తప్పదయ్యా, అంతా ఎంక్వైరీలో చూసుకుందాం. మీ పని మీరు కానివ్వండి. మీ అబ్బాయి కంప్యూటర్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్లే ఇంత పెద్ద కల్ప్రిట్ ని పట్టుకోగలిగాం. మీ అబ్బాయి గర్వించదగ్గ పని చేశాడు. గ్రేట్ జాబ్, ఐ రియలీ అప్రిషియేట్. కమ్ ఆన్ బాయ్స్, సర్చ్ ద ప్లేస్. గవర్నమెంట్ కి తెలియకుండా చట్ట విరుద్ధంగా డైమండ్స్ ని తీసిన వాళ్ళని మేము అరెస్ట్ చేసి శిక్ష కూడా వేయించాం. ఈ విషయంలో మాకు సహాయం చేసిన సూర్యని ప్రభుత్వం అభినందించింది. పైగా అతను చేసిన నేరాలను క్షమించి న్యాయస్థానం అతన్ని విడుదల చేసింది.